చిన్న నీ ఫీలింగ్ చిన్న ప్లీజ్ క్లిప్స్ ఎవరిని ఇన్నున్నాయి అసలు మామూలుగా లేదు చూడు క్లిప్పులు సెక్షన్ పువ్వులు అసలు ఎన్ని కలర్ నీ బర్త్డే కా అప్పుడే కదా పెడతారు ఇలాంటి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ సూపర్గా ఉన్నారు కదా ఇక్కడ చాలా బాగున్నామండి అండ్ ఇప్పుడైతే మిక్సీని అర్థమైపోయింది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కదా సో జబాల్ సూర్ గిఫ్ట్ మార్కెట్ అనే ఒక షాప్కి వచ్చాము షాపింగ్ కోసం మెయిన్ షాపింగ్ పర్పస్ వచ్చేసేసి అమ్మో చెప్పలు కొనుక్కుంటానని చెప్పింది కదా లాస్ట్ వీడియోలో బీచ్ దగ్గర అది చాలా చాలా ఇబ్బంది పడింది అనమాట శాండిల్స్ తోటి సో అస్తమాన్ని పెట్టుకోవడం తీయడం అది మాన్యువల్గా పెట్టుకోవాలన్నమాట సో లాగేసి పెట్టడానికి ఉండట్లేదు సో కాబట్టి ఒక ప్లేస్ చూసుకుని కూర్చొని టై చేసుకోవడం తీసుకోవడం ఇబ్బంది అవుతుంది సో అందాక ఇక్కడ ఉన్నంత సేపు కొంచెము బీచెస్కి అది వెళ్తాం కాబట్టి అక్కడ కంఫర్టబుల్గా ఉండడం కోసం దానికి తగ్గట్టుగా ఏదైనా ఒకటి ఒక పేరు తీసుకుందాం అనుకున్నాము సో ఈ జబాల్సూర్ మార్కెట్ స్టార్టింగ్లో చూసారు కదండి ఇప్పుడు నేను మీకు అంతా చూపిస్తున్నాను ఏంటి అని అంటే కంప్లీట్గా ఇది కిడ్స్కి సంబంధించిన సెక్షన్ అండి గర్ల్ బేబీస్ కోసం అయితే అసలు నిజంగా నేను మాటల్లో చెప్పలేను అమ్మో అయితే నాకు ఇలాంటి స్టోర్ అయితే కనిపించలేదండి హౌసింగ్ బోర్డులో కూడా నాకు చాలా ఇబ్బంది అయ్యింది అనమాట ఏదన్నా కొనాలన్నా దాన్ని చక్కగా రెడీ చేయాలన్నా సో నాకేమీ దొరికేవి కాదు హౌసింగ్ బోర్డ్ మీన్స్ హైదరాబాద్లో కేపిహెచ్బి కాలనీ గురించి చెప్తున్నాను సో అక్కడ అసలు ఇంత రేంజ్ ఆఫ్ ఇంత రేంజ్ సర్లేండి అసలు మామూలుగా కూడా మంచి అంత పెద్ద ఎంత ఏం దొరికేవి కాదనమాట సో ఆయన ఏమైనా క్లిప్స్ అడిగామనుకోండి ఒక నాలుగు ట్రేలు చాట్లు తీసి మన మొహన్ పడేస్తాడు అందులో ఏదో ఒకటి ఎత్తుక్కోవాలి దట్టు కూడా ఆ నాలుగులో నాలుగు ఏదైనా నాలుగు రకాలు తీసామంటే పెద్ద ఇంత పొడుగు బిల్ అయ్యేదనమాట సో బాగా గుర్తుంది నేను తన కోసం అని చాలా అనమాట సో హౌసింగ్ నుంచి అవతల వైపు భాగ్యనగర్ కాలనీకి కూడా వెళ్ళేదాన్ని నేను నాకు ఏదో ప్రోపర్ గా ఒక మంచి ఫ్యాన్సీ స్టోర్ అనేది ఎక్కడ దొరకలేదు అనమాట చాలా వస్తాయి కదా ఎందుకది బ్యాక్ చెప్పినారా అదే ఇది అమ్మాయి అంటే అన్ని తీసుకెళ్ళాలి బర్త్డే తిరుగు మీ తమ్ముడికేనా చూసారు కదండి ఎన్ని రకాలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఆడపిల్లలకి అయితే రియల్లీ మా చెల్లికి అబ్బాయి అయిపోయాడు కానీ అమ్మాయి అయ్యి ఉంటే అమ్మో నేను అదే తలుచుకుంటున్నాం అనమాట వాడు అమ్మాయి అయిపోయాడు అంటే ఇవన్నీ కొనేద్దాం ఇవన్నీ కొనేద్దామని అసలు చూడండి ఏదైనా సరే ఒక క్లిప్స్ నుంచి బ్యాన్స్ కాడి నుంచి అసలు ఇప్పుడు మీకు కొన్ని చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేశాను బట్ నేనైతే చూపించలేనండి ఈ వీడియో అయితే కంటిన్యూగా అక్కడ ఉన్నాయన్నీ మీతో షేర్ చేసుకోవాలి అని అంటే సరిపోదు అనమాట ఒక కంప్లీట్ వన్ డే పెట్టాలి అంత కలెక్షన్ ఉంది ఇప్పుడు చూసారు ఎన్ని చార్ట్లు ఎన్ని వందల చార్ట్స్ ఉన్నాయంటే సో మన ఆప్షన్స్ అనమాట మనకి అసలు ఏది కొనది అని చెప్పేసి మనకు అర్థం కాదు అట్లాంటి వెరైటీ అంత కలెక్షన్ ఉంది సో నేనైతే అమ్మ చిన్నప్పుడు ఇలాంటి ఒక స్టోర్కి రాలేకపోయానే నాకు ఇలాంటి స్టోర్ ఒకటి దొరకలేదే అని ఇప్పుడైతే పర్సనల్గా చాలా ఫీల్ అవుతున్నానండి ఆడపిల్లల కోసం అయితే ఇక్కడ లేని వస్తువు అంటూ లేదు అండ్ ప్రైస్ క్వాలిటీ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి సో క్వాలిటీ కూడా నేను లాస్ట్ టైం అమ్మ కోసం కొన్ని కొనుక్కుని వెళ్ళాను కాబట్టి అవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడాయి ఓన్లీ గర్ల్స్కి సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్సే కాదండి సో స్టడీస్కి సంబంధించిన స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి సో ఏది మిస్ అవ్వదు అనమాట అన్నీ ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తూ ఉంటాయి మనకి అంతేకాకుండా మన కిచెన్ వేర్ సంబంధించి కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో మేము కూడా కొన్ని చూసాము అండ్ నేను ఒక కడాయి కోసం చూసాను అనమాట చిన్న కడాయి కోసమా సో చూసారా ఎన్ని రకాల కడాయిలు ఉన్నాయి ఇక్కడ అన్ని సైజెస్ అన్ని వెరైటీస్లో ఉన్నాయన్నమాట సో అలాగా మనకి ఏది కావాలన్నా సరే చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయన్నమాట మనం చూస్ చేసుకోవచ్చు దాంట్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట సో అలా అనమాట అండ్ అంతేకాకుండా ఓన్లీ కిచెన్ వేరు ఇప్పుడు చూస్తున్నారు కదా క్రోకరీ ఐటమ్స్ సో ఇవి కూడా ఈ క్రోకరీ ఐటమ్స్ అయితే చాలా బాగా యూజ్ చేస్తారండి సో చాలా ఎక్కువ ఉంటాయి రేంజ్ కూడా అండ్ అవే కాకుండా పిల్లలకి కిడ్స్కి గేమ్స్కి సంబంధించినవి టాయ్స్కి సంబంధించినవి లాస్ట్ టైం మా మేనళ్ళకి నేను ఇక్కడ నుంచి కొన్ని బొమ్మలు తీసుకెళ్ళాలన్నమాట కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ఎందుకంటే పిల్లల్ని బట్టి కదా వాళ్ళు జాగ్రత్తగా దాచుకునేవి అయితే కొంచెం కాస్ట్లీ ఉంటాయి లేదు వెంటనే పాడు చేసేస్తారు అన్నప్పుడు నార్మల్వి తీసుకెళ్ళచ్చు సో ఇక్కడ అన్నీ కూడా వన్ రియాలే ఉంటుందండి సో వన్ రియాల్ కాస్ట్లోనే ఉంటాయి సో దానికన్నా తక్కువ కూడా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చూసినా కదా డెకరేటివ్ ఐటమ్స్ అవి కూడా ఉన్నాయి అండ్ ఇప్పుడు అస్సలైనా శిసులైనా మన షాపింగ్ డిపార్ట్మెంట్కే వస్తున్నాం అన్నమాట సో ఇప్పుడు కిందకి వెళ్ళాలి మనము కింద క్లోతింగ్ సెక్షన్ ఉంటుంది అండ్ బ్లాంకెట్స్ టవల్స్ డ్రెస్సెస్ నైట్ వేర్స్ ఇంకా షర్ట్స్ టీ షర్ట్స్ అన్నీ ఉంటాయి వాటితో పాటు కూడా ఇప్పుడు మనం వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ ఇవి చెప్పలండి సో ఈ స్లిప్పర్స్ లాంటివి ఏమైనా తీసుకుంటానంది చూడాలి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అండి సేమ్ ఇంకా ఏ ఏజ్ గ్రూప్ అని లేదు అందరికీ అబ్బాయిలకి అమ్మాయిలకి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ అన్ని రకాలనమాట ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి సో పెద్ద ఉంటుంది చాలా అంటే ఓపెన్గా ఉంటుంది చాలా ఎక్కువ అనమాట అమ్మ ఇక్కడికి రాగానే ఫస్ట్ నాకు ఏం చెప్పింది అమ్మ నేను ఒకటి కాదు రెండు తీసుకుంటాను అంది సో రెండు వద్దులే ఫస్ట్ ఒకటి తీసుకుని వచ్చింది వెళ్ళేటప్పుడు కావాలండి ఇంకా ఏమైనా కొనుక్కుంది కానీలే అని చెప్పాను సో ఇక్కడ ఏమైందంటే అమ్మో ఇంకా చెక్ చేయడం స్టార్ట్ చేసింది ఫస్ట్ చూడగానే దానికి చాలా టెంప్ట్ అయిపోయింది అనమాట టెంప్ట్ అయిపోయి నాకు నేను నాకు నచ్చినవన్నీ నువ్వు కొనాలి అని చెప్పి అడిగింది ఫస్ట్ అయితే చెక్ చేయ అని చెప్పాను అనమాట సో ఎంత అంటే ఇప్పుడు చూడడం స్టార్ట్ చేసిన కాడి నుంచి తను బాగా కన్ఫ్యూజ్ అయిపోయిందనమాట తనేం కాదు నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను సో ఏం తీసుకోవాలో కూడా తెలియని పొజిషన్కి వచ్చేసామన్నమాట సో అలా అని ఎక్కువ ఏం తీసుకోలేము సిమిలర్ టైప్లో ఎక్కువ తీసుకోలేము కదండి అన్నీ ఉన్నప్పుడు దాంట్లో ఏదో ఒకటి చాయిస్ చేసుకోగలము ఇక్కడ ఎక్కువగా స్లైడ్ మోడల్లోనే ఫుట్వేర్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ కాబట్టి ఎక్కువ నడుస్తున్నాయి ఇవి ఒకటి మహా అయితే రెండో తీసుకుంటాము కానీ ఒకటే ప్యాటర్న్స్లో నాలుగైదు అట్లా ఏమి కొనేలేము కదా సో ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఇంటి ఇంటికి వెళ్ళినప్పుడు తనకి టూ పేర్స్ తీసుకున్నాను ఇదే ప్యాటర్న్లో సో మళ్ళీ అదే మోడల్లో ఎక్కువ కలెక్షన్ ఉంది దానికి కూడా చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట సో ఇంకా మామూలు కన్ఫ్యూజన్ కాదు రియల్గా నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను ఈసారి నేను ఏం చెప్పానంటే నేను ఇంటర్ఫ్యూర్ అవ్వకుండా నీ సెలక్షన్ని నీకేది నచ్చితే నువ్వే తీసుకో అని చెప్పేసి నేను సైడ్ అయిపోయాను అనమాట సో అస్సలు మీకు చూపిద్దామని చాలా ట్రై చేస్తాను మాక్సిమం కవర్ చేయాలనుకుంటున్నాను కానీ సో చాలా తక్కువే మీకు చూపిస్తున్నట్టండి అక్కడైతే వెరైటీస్ ఉన్నాయో ఒక్క వీడియోలో అయితే నేను చూపించలేనండి చూస్తున్నారు కదా సో మాక్సిమం నేను ఇవన్నీ మోడల్స్ నేను మీ అందరికీ చూపించేయాలి మీ అందరితో షేర్ చేసేసుకోవాలి అనే ఉద్దేశంతో కెమెరా పట్టుకొని తిరుగుతున్నాను సో అమ్మో ఏమో తన వాటికి తను ఏవో చూసుకుంటుంది అనమాట సో నాకైతే అన్నీ నచ్చేస్తున్నాయండి ఏ చూసినా నచ్చేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది వన్ రియాల్ అండి అంటే ఆల్మోస్ట్ వన్ నైంటీ ఫైవ్ నుంచి టూ హండ్రెడ్ లోపు అనమాట సో వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ సిక్స్ అట్లా ఉంటుంది వన్ పేర్ వచ్చేసి చాలా అసలు చాలా అఫోర్డబుల్ చాలా ఫ్యాన్సీగా ఉంది చాలా ట్రెండీ లుక్లో ఉన్నాయి మంచి క్వాలిటీ పోని క్వాలిటీ ఏం పిచ్చిది తొందరగా అంటే నేను హౌసింగ్ బోర్డులో మెయిన్ స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు అక్కడ చెప్పులు అవన్నీ ఉంటూ ఉంటాయి కదా సో ఎప్పుడైనా సరదాగా బాగుంది కదా అని ట్రై చేశాను అనుకోండి కిందంతా సోల్ అంతా హార్డ్గా ఉండి గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట సో అసలు కంఫర్ట్ ఉండదు అంటే మనం హండ్రెడ్ రూపీస్ పెట్టినా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పెట్టినా కానీ అంతే క్వాలిటీ ఉంటుంది అంటే మంచిగా మంచిగా అనిపించదు మన కాలికి కంఫర్టబుల్గా అనిపించవన్నమాట కానీ ఇక్కడ ఆ పొజిషన్ లేదు సో ఇక్కడైతే చాలా బాగున్నాయండి ఫట్ అయితే చాలా బాగుంది ఇంకా డ్యూరబిలిటీ అంటారా మనం వాడకాన్ని బట్టి ఉంటుంది బట్ నాలాంటి దాని దగ్గర అయితే చాలా రోజులు వచ్చేస్తాయి అమ్ములాంటి దగ్గర అయితే ఒక సిక్స్ మంత్స్ త్రీ టు సిక్స్ మంత్స్ అనుకోండి మ్యాక్సిమమ్ అంతే ఇదనే కాదులేండి మనము థౌజండ్ రూపీస్ పెట్టుకున్న టూ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టుకున్నా తన దగ్గర అంతే వస్తాయి అనమాట సో కాబట్టి తన దగ్గర నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను సో ఇక్కడైతే మాత్రం చూసారా సో ఎన్ని ర్యాక్స్ ఉన్నాయో ఎన్ని అసలు లేటెస్ట్ స్లైడ్ మోడల్స్ అన్నీ ఇక్కడే అనిపించిందండి అన్నీ మీకు చూపించలేకపోయినా కొన్ని అయితే చూపించేశానండి మోడల్స్ మాత్రం సో వెరైటీ అయితే సూపర్ అండి సో చూసారు కదండీ ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఇంక్లూడింగ్ పిల్లలు కూడా చాలా బాగున్నాయి అనమాట సో అన్నీ చూసిన తర్వాత బాగా కన్ఫ్యూజ్ అయ్యి బాగా టైం తీసుకున్న తర్వాత అమ్మో సెలెక్ట్ చేసిన పేరు ఏంటి అని అంటే సో ఈ స్లైడ్స్ తీసుకుందండి ఇవే అనమాట సో అన్ని రకాలు చూసిన తర్వాత బాగా కన్ఫ్యూజ్ అయ్యి బాగా ఆలోచించి ఆలోచించి ఆఖరికి సెలెక్ట్ చేసిన పేరు ఇదే అనమాట సో ప్రస్తుతానికైతే మాకున్న రిక్వైర్మెంట్ ప్రకారం సో వాటర్లోకి వెళ్ళడానికి అది బాగానే పనిచేసేలాగా సో తీసుకున్నది అండ్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ సిక్స్ రూపీస్ అండి వన్ రియాల్ అనమాట